బలరామయ్య గారు మీకోసమే ఎదురు చూస్తున్నాను నా కోసమా అవును ఈ ఇంట్లో నేను చూసినంత వరకు ఒక రకంగా మంచి వ్యక్తిగా తెలిసింది మీరొక్కరే ఇక్కడ ఏదో మర్మం ఉంది చిన్న బాబుకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఆయన అలవాటికి బానిస చేసి క్రమక్రమంగా దోచుకుంటున్నారు ఇందులో మీకు భాగం ఉండదని నేను అనుకుంటున్నాను మీరేమంటారు నా పేరు బలరామయ్య నేను బంగ్లా వంటవండి ఆవండి మీరు ఎస్టేట్ లో 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నారని విన్నాను నేనేదో ఇక్కడ 4 రోజులు ఉండాలని వచ్చిందాన్ని నాకున్న అక్కడ కూడా వారి ఉప్పు తింటుదా మీకు లేదా చెప్పండి నా పేరు బలరామయ్య నేను బంగ్లా వంటవండి ఆ విధంగా చెప్పమన్నారు నిజం చెప్తే ప్రాణం పోతుంది అంతేగా కంగారు పడకండి నేను ఒక లక్షాధిపతి కూతుర్ని మీకు ఎటువంటి ఆపద రాకుండా నేను కాపాడతాను మీరు నిజం చెప్పకపోతే మిస్టర్ వినోద్ ఇంకో 2-3 మాసాల్లో చనిపోతారు చిన్నబాబు గారిని ఆ ఇంజెక్షన్ వేసుకోవద్దని నేను ఎంతో బతిమాలా కానీ వారు తనకు అందులోనే సంతోషం ఉందంటున్నారు అది తాత్కాలిక సంతోషం ఈ మత్తలవాటి నుంచి వారిని మనం తప్పించాలనుకుంటే నాకు నిజం తెలిసి తీరాలి లేదా వారి నా మత్తులోనే చనిపోని అని మీరనుకుంటే ఏమి చెప్పక్కర్లేదు వస్తాను అమ్మా చెప్తానమ్మా కానీ చెప్పినట్టు ఎవరికీ తెలియనివను చెప్పండి పెదబాబు గారు ఒళ్ళు బాగోలేక హఠాత్తుగా చనిపోయారు చిన్నబాబు గారు అమెరికాలో చదువుకునేవారు ఈ వార్త వారికి తెలిసి తిరిగి వచ్చి చేరేసరికి 4 రోజులై కర్మకాండంతా ముగిసిన తర్వాతనే వారు వచ్చి చేరగలిగారు సడన్ గా పోయా ఒక్కదానొక్క బిడ్డ నీ చేతులతో తలకురి కూడా పెట్టించుకోలేకపోయా బాబుగారు ఆఖరి క్షణాల్లో కూడా వినోద్ వినోద్ అని కలవరించారే ఇదిగో వినోద్ బాబు వచ్చారు చూడండి బాబుగారు కలారా చూడండి బాబు Quiet. Dad, may your soul rest in peace while it is. రోజులుగా జూసూటి మాత్రమే తీసుకుంటున్నా తమ ఆరోగ్యం ఏం కావాలి వారినే తలుచుకుంటే ఎలా చెప్పండి అందరూ ఒకనాడు పోవాల్సిందే కదా వారికి అసలు ఏమిటి లోటు ఉన్నంత వరకు అనుభవించి రాజానా వెళ్ళిపోయారు కదా You got a point there. But hang that point. My father death gurinchi naaku baadhe ledu. You see? No tears. Kallalo neellu levu. Lokam kosam donga kanneellu kaachadam naaku teliyadu. I don't know it. I don't like it. Naakunna baadhanta mother's love. Yes, sir. బట్ ఫాదర్ మాత్రం ఏంటి సంవత్సరం 2 మాసాలు కూడా నాతో కలిసినట్లేదు ఆల్ ద టైమ్ బిజినెస్ బిజినెస్ ఫారిన్ కంట్రీస్ త్రూ అవుట్ మై లైఫ్ అలాగే జరిగిపోయింది ఇప్పుడు నా బంగ్లా నా సొంత మనుషులు నా పీపుల్ అనే ఫీలింగే నాకు లేదు వాళ్ళు ఏమలో ఉన్నా ఏకాగ్రిగా ఉన్నట్టే ఉంది బ్లడీ సాడ్ ఇజ్ంట్ ఇట్ Yeah. Oh, it's nothing. Madhuli. మీ బాధ నాకు అర్థమైంది ఇక మీరు అదంతా తలుచుకుని ఏమిటి ప్రయోజనం
బాబు మిమ్మల్ని నమ్ముకొని ఇక్కడ చాలా మంది ఎస్టేట్లోనూ మిల్స్లోనూ పనిచేస్తున్నారు. మీరు తొందరలోనే ఒక అమ్మాయిని చూసి వివాహం చేసుకుని సంతోషంగా ఉన్నారంటే ఎన్నో కుటుంబాలు బతికిపోతాయి. ఏమంటే మేనేజర్ ఏదో మోస్తారు, స్వయంగా చూసుకోకపోతే Mr. Nagalingam, what the hell is this? The accounts, Babu. I know that. What I want to know is why you are trying to screw it up. My father, Sikuga, Naga, Sanskalo, 50 lakhs, 40 lakhs. This time, tell me. I want to know. Na tappen led, Babu. Koti chala ekwa, sarukanta tirigochesi. Okay, agreed. Kani anduku evadi adharam? Why is the inspection report, sir? Adi, mari. Okay. అది కూడా వదిలేద్దాం. వాట్ అవర్ దిస్ ఫెలో, ది బాంబే ఫెలో, ఎప్పుడు చూసినా నష్టం నా కూడా రాస్తూనే ఉన్నాడు. మన దగ్గర ఏజెన్సీలకు వేలాది మంది కాచు కూర్చున్నారు, వాడిని మార్చి ఎవరికైనా ఎందుకు ఇవ్వకూడదు అని. మీ నాన్నగారే మార్చొద్దని చెప్పారు. ఆ పార్టీ మీ నాన్నగారికి చాలా కావాల్సిన వారు. డోంట్ గివ్ మీ దట్ గ్రబ్ మ్యాన్. నువ్వు చెప్పేదంత అబద్ధం. ఏ యూ, డోంట్ యు డే ట్రై దీస్ ట్రిక్స్ విత్ మీ. నేను ఫారిన్ వెళ్ళి ఇది నేర్చుకురాలేదు, ఎంబీఏ చదువుకొచ్చాను. సో ఐ గివ్ యూ 7 డేస్. తీసుకున్న డబ్బంతా మర్యాదగా తిరిగి ఇవ్వాలి. ఫస్ట్ టైం కనుక వార్నింగ్ తో వదులుతున్నా, లేదంటే పోలీసులకు చెప్పేవాడిని. అప్పుడు యు గెట్ ద పాయింట్? సే యెస్ ఆర్ నో. యెస్. గుడ్. యు జస్ట్ గాట్ 7 డేస్ టు సేవ్ యువర్ యాస్. ఏం మేనేజరు, వీరి దగ్గర మన పప్పులేం గుడికినట్టుగా లేదే. మనకి తీసుకోవడమే అలవాటు, మనం తిరిగి ఎలా ఇస్తామండి? పెడతాన్రా, వీడు ఫారెన్ వెళ్లి ఎంబీఏ చదువుకుని వస్తే పెద్ద గొప్ప. వీళ్ల ఫాదర్ని 20 ఏళ్లు మచ్చిక చేసుకొచ్చాన్రా. ఆఫ్టర్ ఆల్ వీడేంటి పిచ్చుక, రేపు చూడరా. ఏది గోక్కోవడమా?